ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఛానల్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సో దట్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది. సో ఎవరికి ఒకరికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో మనకి జాబ్స్ పడినాయి కొన్ని జాబ్స్. సో ఆ జాబ్స్ గురించి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇవి వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఫ్రెండ్స్. సో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనేది జాబ్ నేమ్. సో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఓన్లీ 3 పోస్ట్స్ మాత్రమే ఉన్నాయి, 3 జాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ద గ్రాడ్యుయేషన్ అంటున్నారు. గ్రాడ్యుయేషన్ ఉండాలి ఖచ్చితంగా, ఆర్ట్స్ కామర్స్ సైన్స్ అట్లీస్ట్ 50% ఉండాలి. సో హ్యావింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ షాల్ బి డిజైరబుల్ అంటున్నారు, అంటే పీజీ ఉంటే ఇంకా మంచిది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గుడ్ కమాండ్ ఉండాలని చెప్తున్నారు. సో యాజ్ వెల్ యాజ్ మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఆర్ అటానమస్ స్టాట్యుటరీ బాడీ షాల్ బి డిజైరబుల్ అని చెప్తున్నారు. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ డే టు డే వర్కింగ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆఫీస్ నాలెడ్జ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ప్యాకేజెస్. ద క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ ద సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్. అండ్ టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్ అని చెప్తున్నారు, తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అని చెప్పేసి వదులుకోవద్దు, తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ 3 జాబులు మాత్రమే ఉన్నాయి. సో 3 ఉన్నాయని నెగ్లెక్ట్ చేయకూడదు, అందరూ అలాగే నెగ్లెక్ట్ చేస్తే చివరి అవకాశం మీకు వచ్చిన రావచ్చు. సో ఫ్రెండ్స్, ఎమ్ఎల్మెంట్స్ వచ్చేసి మనకి 20 నుంచి 25 వేల శాలరీ ఉంది ఇక్కడ. సో అది నాలెడ్జ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఉంటుందని చెప్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 25th జూలై 2018 లోపల ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా ఈ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు నేను ఇస్తాను. సో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేటివి వాళ్ళకి ఈమెయిల్ పంపుతారు వాళ్ళు. సో దానికి రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేటివి ఉంటాయి. సో దాని తర్వాత ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇమీడియట్గా జాయిన్ అయిపోవడం, ఇందులో ఇమీడియట్ జాబ్ ఆపర్చునిటీ ఇది. సో తప్పకుండా అప్లై చేసుకోండి, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్ మీకు కమెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఆల్ ది బెస్ట్.